గైస్ యాక్చువల్ గా అంటే మీటింగ్ మనకు ప్రతి 40 మినిట్స్ కి ఒకసారి ఎండ్ అయిపోతుంది. అంటే నా ఒపీనియన్ ఏంటంటే నేను బేసిక్ గా రెగ్యులర్ మార్నింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటాను అనమాట. అంటే ప్రతి 40 మినిట్స్ కి ఒకసారి అంటే ఎండ్ అయిపోవడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఏమన్నా మనం అలర్ట్ గా ఉండొచ్చు మామూలుగా నిద్రపోకుండా అట్లా. అంటే అదొక ఒపీనియన్ ఉంది. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మామూలుగా, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ జూమ్ మీటింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. ఓకేనా గైస్? ఇంకొకటి ఏంటంటే నా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో నేను కొంచెం సెక్యూరిటీ కూడా చూసుకుంటుంటాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఎంటైర్ క్లాస్ కూడా ఒకటే వీడియో రికార్డ్ అవుతుంది అనుకోండి, బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే 3 వీడియోస్ అయ్యాయనుకోండి, ఎవరికైనా సెండ్ చేయాలన్నా కానీ అదర్ పర్సన్స్ కి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, ఎవరు సెండ్ చేసుకోరు. అందుకోసం అని చెప్పేసి నేను ఇలానే ఉంచాను. ఇంకొక పర్సన్ ఎవరో జాయిన్ అవ్వాలి. చూడండి గైస్, టేబుల్స్ ఎక్స్టెండ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎవరో జాయిన్ అవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మూల్లో ఇప్పటి వరకు? మహా గాని, శిరీష గాని, మల్లారెడ్డి గాని ఏమైనా డౌట్స్? ఓకే ఫైన్. అమూల్య, ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ప్రీవియస్ క్లాసెస్ లో కవర్ చేశారా? అంటే ఇప్పటి వరకు మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా, లేకపోతే మాలో పైన చెప్పారా? టేబుల్స్, ఫీల్డ్స్, కాలమ్స్, యువర్ పల్సెస్, డేటా పల్సెస్ కవర్ చేశారు. ఐ మీన్ అంటే ఈ రోజు మనం చెప్పుకున్న క్లాస్ లో కొత్తగా మీకు ఏమైనా అనిపించిందా ఏమీ లేదా? ఓకే, టేబుల్ నేమ్స్ కొన్ని తెలుసాయి. ఓకే, ఇంకా డేటా టైప్స్ అన్ని చెప్పారా ఏమేమి ఉంటాయి అని? అవి అనేవి కానీ షార్ట్ కట్స్ కానీ బాగుంది సార్ మీ క్లాస్, ఇన్ డీటెయిల్ గా ఉంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే జనరల్ గా అంటే మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా రావట్లేదా అనేది తెలుసుకోవడానికి. ఓకే ఫైన్, అయితే ఓకే. చూడండి, ఒక టేబుల్ ని మనము ఒక టేబుల్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్టెన్సిబుల్ ట్రూ అనేది పెట్టాలన్నమాట, మ్యాండేటరీగా. అంటే ఇప్పుడు ఒక టేబుల్ ఏ ఉంది, టేబుల్ బి ఉంది, టేబుల్ ఏని టేబుల్ బి కి ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్టెన్సిబుల్ ట్రూ అనేది పెట్టాలి. ఇంకొకటి ఏంటయ్యా అంటే ఎక్స్టెన్సిబుల్ ట్రూ ఏదైతే పెడతామో ఆ టేబుల్స్ ఈ ఎక్స్టెండెడ్ టేబుల్లో మనకు కనబడతాయి అనమాట. ఓకేనా, ఎక్స్టెండ్స్ టేబుల్ అని ఉంది కదా, ఈ టేబుల్లో ఏం కనబడతాయా అంటే ఎక్స్టెన్సిబుల్ ట్రూ పెట్టిన టేబుల్స్ కనబడతాయి. ఓకేనా గైస్? చూడండి, పేరెంట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ఎక్స్టెన్సిబుల్ ట్రూ పెట్టాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నాను. నేను సేవ్ చేసిన తర్వాత ఫీల్డ్స్ కూడా కొన్ని క్రియేట్ చేద్దాం. చూడండి గ్యాస్, ఇక్కడ మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది అండి, ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఏంటంటే ఆటో జనరేటెడ్ నెంబర్ అని ఉంటుంది. మీరు ఇన్సిడెంట్ టేబుల్ కానీ, ప్రాబ్లం టేబుల్ కానీ, చేంజ్ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆటో జనరేటెడ్ నెంబర్ ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేయాలి అంటే చూడండి, ఈ టేబుల్ ఫామ్ లోనే మనకి ఆటో నెంబర్ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ ఉంది, ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, పిఏఆర్ తోటి స్టార్ట్ అవుతుంది ఆటో జనరేటర్ నెంబర్. ట్రూ పెట్టాను, ఆటో నెంబర్ ట్రూ పెట్టాను, సేవ్ చేస్తున్నాను. ఓకేనా గైస్? ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట, ఒక నెంబర్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఆటో జనరేటర్ నెంబర్ అనమాట. ఓకేనా? ఇట్లా కాదు నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోలేను అనుకుంటే మనకి నెంబర్ మెయింటెనెన్స్ అని ఒక టేబుల్ ఉంటుంది అనమాట. నెంబర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది. ఏదైతే ఈ నెంబర్ మెయింటెనెన్స్ టేబుల్ ఉందో ఈ టేబుల్ నుంచి కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్రియేట్ చేసింది ఇక్కడ ఉంటుంది పిఆర్ సంబంధించి. చూడండి, ఇప్పుడు మనం ఆటో నెంబర్ ట్రూ పెట్టాం కదా, అందుకని ఇందులో ఒక రికార్డ్ క్రియేట్ అయింది. దీని యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి sys_number అనమాట. మ్యాండేటరీగా ఈ టేబుల్ నేమ్స్ అన్ని కూడా మనకు తెలియాలి. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాను. నంబర్
టేబుల్ నేమ్ వచ్చేసి సిస్టమ్ నస్కో నంబర్. అట్లాగే దీని యొక్క నావిగేషన్ వచ్చేసి సిస్టమ్ డెఫినేషన్ లో, సిస్టమ్ డెఫినేషన్ ఏదైతే ఉందో సిస్టమ్ డెఫినేషన్ లో మనకి నంబర్స్ అని ఉంటుంది, నంబర్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఓకేనా గైస్, ఇది మామూలుగా ఆటో జనరేటర్ నెంబర్ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ మన టేబుల్కి ఆటో జనరేటర్ నెంబర్ క్రియేట్ చేసాము. ఒకసారి రీఫ్రెష్ చేయండి, పేరెంట్ టేబుల్ క్రియేట్ చేసాము కదా, చూద్దాం. పేరెంట్ అని ఇక్కడ టైప్ చేయండి, వచ్చేసింది పేరెంట్. ఓకేనా గైస్, పేరెంట్ టేబుల్ అనేది కానీ వచ్చేసిందా? వచ్చేసింది. కొన్ని ఫీల్డ్స్ కూడా ఆటోమేటిక్గా మనం కొన్ని క్రియేట్ చేద్దాం, ఒక టూ ఫీల్డ్స్ అట్లా క్రియేట్ చేద్దాం. ఓకేనా గైస్, ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్టర్ లేకపోతే కాలర్ అంటున్నాను, కాలర్ రిఫరెన్స్ ఫీల్డ్ ఇస్తున్నాను చూడండి. సిస్టర్ అండర్ స్కోర్ యూజర్, యూజర్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి. ఓకేనా గైస్, ఎక్కడ ఉంటా చూడండి, కింద యూజర్ టేబుల్ ఇచ్చేసాను. అట్లాగే ఇంకేమి ఇద్దాం, టైటిల్ అనే ఫీల్డ్ కూడా ఇస్తున్నాను, టైటిల్ వదిలే జెండర్ అని ఇద్దాం. పా ఫీల్డ్ అనవసరం పోయింది, నేను వేరే కీబోర్డ్ మీద ఏదో కీబోర్డ్ ప్రెస్ చేశాను బై మిస్టేక్, అందుకని అది పోయింది. ఓకేనా, కాలర్ ఎల్ఎల్ కాలర్ రిఫరెన్స్ ఫీల్డ్. చూడండి సేవ్, కాలర్ అనే ఫీల్డ్ కూడా క్రియేట్ చేస్తాను. అట్లాగే జెండర్ అనే ఫీల్డ్ కూడా ఇంకోటి క్రియేట్ చేద్దామా, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ ఫామ్ జెండర్ అనే ఫీల్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇది ఏందా అంటే చాయిస్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ సేవ్. క్రియేట్ చేసేసాను, ఫీల్డ్స్ ఏవేవైతే కావాలో అవి క్రియేట్ చేసేసాను. అట్లాగే నేను జెండర్లో కొన్ని వాల్యూస్ కూడా కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాను చూడండి. కాన్ఫిగర్ చాయిసెస్లోకి వెళ్తాను, మేల్ ఫీమేల్, మేలు ఫీమేల్ రెండు కూడా నేను క్రియేట్ చేశాను చూడండి గైస్. అట్లాగే నెంబర్ అనే ఫీల్డ్కి నేను రీడ్ ఓన్లీ పెడుతున్నాను, ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. ఓకేనా, రీడ్ ఓన్లీ ట్రూ పెడుతున్నాను, అప్డేట్. అట్లాగే కాలర్ అనే ఫీల్డ్కి మ్యాండేటరీ పెడుతున్నాను చూడండి. అప్డేట్. ఓకే, ఇవి ఒక టేబుల్ క్రియేట్ చేశాను పేరెంట్ టేబుల్ అని చెప్పేసి. అట్లాగే ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, టేబుల్స్ లోకి వెళ్తున్నాను, చైల్డ్ అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా గైస్, చూడండి పేరెంట్ టేబుల్ ఏదైతే నేను ఇందాక ఒక టేబుల్ ఎక్స్టెన్సిబుల్ ట్రూ పెట్టాను, ఆ టేబుల్ ని నేను ఇక్కడ ఇచ్చేసుకున్నాను, ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. సేవ్ చేస్తున్నాను, ఈ టేబుల్ నేమ్ ఏంటి, చైల్డ్ టేబుల్ కదా ఈ టేబుల్ నేమ్. ఒకసారి ఇది రీఫ్రెష్ చేసి ఓపెన్ చేయండి, రీఫ్రెష్ చేశాను. అట్లాగే ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి, చైల్డ్ టేబుల్. ఓకేనా, న్యూ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. పేరెంట్ టేబుల్లో ఏవేవైతే మనం క్రియేట్ చేసా అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడికి ఎక్స్టెండ్ అయ్యాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, పేరెంట్ టేబుల్లో నెంబరు ఆర్డర్ ఏదైతే ఉందో అదే వస్తుంది ఇక్కడ చైల్డ్ టేబుల్. నాకు అలా వద్దనుకుంటున్నాను, అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇక్కడ ఆటో నెంబర్ పెట్టేసేయాలి. ఆటో నెంబర్ పెడితే అది రాదనమాట, దీనికి సంబంధించిన నెంబర్ ఫార్మాట్ వస్తుంది. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి చైల్డ్ టేబుల్, దీనికి సంబంధించిన నెంబర్ ఫార్మాట్ వస్తుంది కదా. ఇది మామూలుగా పేరెంట్ చైల్డ్ టేబుల్ యొక్క రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఎక్స్టెన్సిబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి అనేది చూడండి గైస్. మనకి ఇక్కడ ఒక టూ కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది, ఏంటి అంటే రిఫరెన్స్ క్వాలిఫైయర్, ఓకే, అట్లాగే డిక్షనరీ ఓవర్ రైడ్.
ఓకే గాయ్ చూడండి రిఫరెన్స్ క్వాలిఫైర్ డెఫినేషన్ చెప్పమ్మా శిరీష. బేస్ ఆఫ్ అందర్ సెలెక్టెడ్ వాల్యూ డిక్షనరీ ఓవర్ రైడ్. డిక్షనరీ ఓవర్ రైడ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా ఇక్కడ చూడండి రెండు కాన్సెప్ట్స్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఉంది. ఏంటంటే అంటే ఒకటి రిఫరెన్స్ క్వాలిఫైర్, అట్లాగే డిక్షనరీ ఓవర్ రైడ్. ఓకేనా ఈ టూ కాన్సెప్ట్స్ చూడండి గాయ్. రిఫరెన్స్ క్వాలిఫైర్ అంటే ఏంటయ్యా అంటే రిఫరెన్స్ క్వాలిఫైర్ ఈజ్ యూజ్ టు రిస్ట్రిక్ట్ ద డేటా బేస్ అప్ ఆన్ ద సెలెక్టెడ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గాయ్, పేరెంట్ టేబుల్ తీసుకుందాం. ఒక పేరెంట్ టేబుల్ తీసుకుందాం, ఇది రిఫరెన్స్ ఫీల్డే కదా. రిఫరెన్స్ ఫీల్డ్ లో మనకి ఎంతమంది యూజర్స్ కానొస్తున్నారు, మొత్తం 609 మెంబర్స్ కానొస్తున్నారు. నేను ఏమన్నా డేటాని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఈ కాలర్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో రిఫరెన్స్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ లో ఏ తోటి స్టార్ట్ అయ్యే పర్సన్స్ నాకు కావాలనుకుంటున్నాను. ఓకేనా దాన్ని రిఫరెన్స్ క్వాలిఫైర్ కాన్సెప్ట్ అని అంటారు. రిఫరెన్స్ క్వాలిఫైర్ అంటారు. మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ రిఫరెన్స్ క్వాలిఫైర్స్ ఉంటాయి గాయ్. ఓకేనా త్రీ టైప్స్ ఆఫ్ రిఫరెన్స్ క్వాలిఫైర్స్ ఉంటాయి. ఏమేంటయ్యా అంటే నెంబర్ వన్ వచ్చేసి సింపుల్, రెండోది వచ్చేసి అడ్వాన్స్, మూడోది వచ్చేసి డైనమిక్. ఒకసారి చూద్దామా వన్ బై వన్ సింపుల్ అడ్వాన్స్డ్ డైనమిక్ అంటే ఏంటో. ఓకేనా చూడండి సింపుల్ రిఫరెన్స్ క్వాలిఫైర్ అంటే ఎలా చేయాలి ఏంటి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందయ్యా అంటే చూడండి గాయ్, వాట్ ఎవర్ నేను ఏదైతే క్లాస్ లో మీకు చెప్తున్నానో ఇవన్నీ కూడా నేను రియల్ టైమ్ లో చేసినవి. ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఏవైతే చేస్తున్నానో అవే చెప్తున్నాను. ఓకేనా ఓకేనా గాయస్, ఏ తోటి స్టార్ట్ అయ్యాయో నాకు కావాలనుకుంటున్నాను. నేను దానికి రిఫరెన్స్ క్వాలిఫైర్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాను. చూడండి సింపుల్ రిఫరెన్స్ క్వాలిఫైర్ అంటే ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగర్ డిక్షనరీలో వెళ్ళాను, ఏదైతే నాకు ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ చేశాను. ఓకేనా గాయస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్, అడ్వాన్స్డ్ అండ్ డైనమిక్ అనే త్రీ కాన్సెప్ట్స్ ఉంటాయి రిఫరెన్స్ క్వాలిఫైర్. చూడండి సింపుల్ రిఫరెన్స్ క్వాలిఫైర్ ఉంది. సింపుల్ రిఫరెన్స్ క్వాలిఫైర్ అంటే ఏమి, జస్ట్ ఫిల్టర్ కండిషన్ లో మనకు కావాల్సిన కండిషన్స్ రాస్తుంది సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ స్టార్ట్స్ విత్ ఏ, నాకు ఏ తోటి స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలనుకుంటున్నాను. పెట్టాను, అప్డేట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈ రిఫరెన్స్ ఫీల్డ్ లో చూడండి, ఓకేనా ఏ తోటి స్టార్ట్ అయ్యాయే వచ్చాయి. మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 40 రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి రికార్డు కూడా ఏ తోటే స్టార్ట్ అవుతుంది. ఇది సింపుల్ రిఫరెన్స్ క్వాలిఫైర్ అనమాట. అలాగే అడ్వాన్స్డ్ రిఫరెన్స్ క్వాలిఫైర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకేనా కాన్ఫిగరేషన్ డిక్షనరీ చూడండి, అడ్వాన్స్డ్ రిఫరెన్స్ క్వాలిఫైర్ రాస్తున్నాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందయ్యా అంటే ఏ తోటి స్టార్ట్ అయ్యాయి రావాలి, బి తోటి స్టార్ట్ అయ్యాయి రావాలి. ఓకేనా గైస్, యాక్చువల్గా అయితే ఇక్కడ ఆర్ కండిషన్ అని పెట్టేసి నేమ్ స్టార్ట్స్ విత్ బి ఇట్లా అయినా రాసుకోవచ్చు. ఇట్లా రాసుకున్నా కానీ వర్క్ అవుతుంది. ఒక నిమిషం అడ్వాన్స్డ్ వ్యూస్ క్లిక్ చేద్దాం, మనకి రిఫరెన్స్ క్వాలిఫైర్ టైప్ వస్తుంది. చూడండి గాయస్, యాక్చువల్గా అయితే ఇక్కడ ఆర్ కండిషన్ పెట్టి ఇంకో కండిషన్ కూడా రాసుకోవచ్చు. బట్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే మీకు అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ కాన్సెప్ట్ కూడా చెప్పాలి కాబట్టి నేను వేరే విధంగా వెళ్తున్నాను. అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్లోకి వెళ్తున్నాను. ఓకేనా గాయస్, వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఏ తోటి స్టార్ట్ అయ్యాయి, బి తోటి స్టార్ట్ అయ్యాయి రెండు కూడా తీసుకుంటున్నాను. చూడండి స్టార్ట్స్ విత్ ఏ తీసుకున్నాను, అట్లాగే ఆర్ కండిషన్ తోటి ఇక్కడ రాస్తున్నాను స్టార్ట్స్ విత్ బి. నాకు ఏ తోటి స్టార్ట్ అయ్యాయి, బి తోటి స్టార్ట్ అయ్యాయి కూడా రెండు రావాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఏదైతే బ్రెడ్ క్రమ్ బార్ ఉందో దీన్ని బ్రెడ్ క్రమ్ బార్ అంటారు గాయస్, బ్రెడ్ క్రమ్ బార్ అంటారు దీన్ని. ఏదైతే ఉందో ఆ బ్రెడ్ క్రమ్ బార్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కొరి తీసుకుంటున్నాను. ఓకేనా కొరి కాపీ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో అందులో పేస్ట్ చేసేస్తున్నాను. చూడండి అప్డేట్. ఇది అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ కి సంబంధించినది. అట్లాగే
మనకి త్రూ స్క్రిప్టింగ్ ద్వారా కూడా ఉంటది గైస్. అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ అనేది త్రూ స్క్రిప్టింగ్ ద్వారా కూడా ఉంటది కాన్సెప్ట్. మనకి అది స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు చెప్పుకుందాం ఓకేనా. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం అవ్వదు స్క్రిప్టింగ్, ఆ స్క్రిప్టింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చెప్పుకుందాం. చూడండి గైస్, ఇది మనం అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ యూజ్ చేసాం ఇక్కడ. చూడండి ఏ తోటి స్టార్ట్, మొత్తం ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి 74. ఏ తోటి స్టార్ట్ అయ్యే రికార్డ్స్ వస్తున్నాయి, అట్లాగే ఎండ్లో చూడండి బి తోటి స్టార్ట్ అయ్యే రికార్డ్స్ కూడా వస్తున్నాయి. ఇది రిఫరెన్స్ క్వాలిఫైర్ కి సంబంధించిన కాన్సెప్ట్. అర్థమైందా అమూల్య? చెప్పండి. అర్థమైంది కదా? ఓకే ఫైన్. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను, డిక్షనరీ ఓవర్ రైడ్ అంటున్నాను. వాట్ ఈస్ డిక్షనరీ ఓవర్? డిక్షనరీ ఓవర్ రైడ్ ఈజ్ యూజ్ టు ఓవర్ రైడ్ ద చైల్డ్ ఫీల్డ్ ప్రాపర్టీస్ వితౌట్ అఫెక్టింగ్ ద పేరెంట్ టేబుల్ ఫీల్డ్ ప్రాపర్టీ. చూడండి గాయ్స్, ఇది పేరెంట్ టేబుల్, అట్లాగే చైల్డ్ టేబుల్ కూడా తీసుకుంటున్నాను. చూడండి చైల్డ్ టేబుల్ కూడా తీసుకుంటున్నాను. ఇది పేరెంట్ టేబుల్ కదా గాయస్, ఇది చైల్డ్ టేబుల్ అవునా కాదా? నాకేందంటే ఇక్కడ చూడండి, పేరెంట్ టేబుల్ నాకు నెంబర్ అనే ఫీల్డ్ ఏంటంటే రీడ్ ఓన్లీ ఉంది, కానీ నాకు ఇక్కడ రీడ్ ఓన్లీ వద్దు, చైల్డ్ టేబుల్ నాకు రీడ్ ఓన్లీ వద్దు అనుకుంటున్నాను. నేనేం చేస్తాను అంటే జనరల్ గా మనం ఏం చేస్తాము, కాన్ఫిగర్ డిక్షనరీలోకి వెళ్ళి రీడ్ ఓన్లీ తీసేస్తాం అవునా కాదా? ఇక్కడ రీడ్ ఓన్లీ ఏదైతే ఉందో అది తీసేస్తాం. జనరల్ గా మనం అదే చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. తీసేసాం, మంచిగా పోయింది. అయితే ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా పోతుంది అనమాట, పేరెంట్ టేబుల్లో కూడా పోతుంది, కానీ మనకి పేరెంట్ టేబుల్లో రీడ్ ఓన్లీ కావాలి, అందుకని నేను రీడ్ ఓన్లీ పెట్టేస్తున్నాను ఇక్కడ ఓకేనా. చూడండి రీడ్ ఓన్లీ పెట్టాను పేరెంట్ టేబుల్లో, సబ్మిట్ చేశాను. అబ్బా మళ్ళీ ఇక్కడ రీడ్ ఓన్లీ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అందుకోసం దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి డిక్షనరీ ఓవర్ రైడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది అనమాట. డిక్షనరీ ఓవర్ రైడ్ ఈజ్ యూజ్ టు ఓవర్ డిక్షనరీ ఓవర్ రైడ్ కాన్సెప్ట్ వచ్చింది అనమాట. డిక్షనరీ ఓవర్ రైడ్ ఈజ్ యూజ్ టు ఓవర్ రైడ్ ద చైల్డ్ ఫీల్డ్ ప్రాపర్టీస్. ఇది చైల్డ్ టేబుల్లో ఫీల్డ్ అనమాట. చూడండి చైల్డ్ ఫీల్డ్ ప్రాపర్టీస్ వితౌట్ అఫెక్టింగ్ ద పేరెంట్ టేబుల్ ఫీల్డ్ ప్రాపర్టీస్. డెఫినేషన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్ లో మ్యాండేటరీగా అడుగుతున్నారు ఓకేనా గైస్. చూడండి నేను ఇప్పుడు డిక్షనరీ ఓవర్ రైడ్ చేస్తాను, ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ కాన్ఫిగర్ డిక్షనరీ మీద క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఇక్కడ మనం కిందకు వచ్చినట్లయితే డిక్షనరీ ఓవర్ రైడ్స్ అనేది ఒక కాన్సెప్ట్, ఒక రిలేటెడ్ లిస్ట్ ఉంది చూడండి. ఇందులో న్యూ క్లిక్ చేస్తున్నాను, న్యూ క్లిక్ చేసి ఓవర్ రైడ్ చేస్తున్నాను. రీడ్ ఓన్లీ ఏదైతే ఉందో అది ఓవర్ రైడ్ చేస్తున్నాను. చూడండి ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ, రీడ్ ఓన్లీ తీసేసా, మళ్ళీ ఇక్కడ ట్రూ పెట్టకూడదు గైస్ గుర్తుపెట్టుకోండి. పెట్టి సబ్మిట్ చేస్తున్నాం, ఒక్కసారి నోట్ చేస్తున్నామా ఏమేమి ఉన్నాయి డిక్షనరీ ఓవర్ రైడ్ ప్రాపర్టీస్. ఓవర్ రైడ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్, అట్లాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ, రైడ్ మ్యాండేటరీ, ఓవర్ రైడ్ డిస్ప్లే వాల్యూ, ఓవర్ రైడ్ క్యాలిక్యులేటర్ ఫీ, ఇంకా రెఫరెన్స్ క్వాలిఫైయర్ రీడ్ ఓన్లీ మ్యాండేటరీ, డిస్ప్లే వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ, క్యాలిక్యులేటర్ వాల్యూ, ఇంకేమున్నాయి అబ్బా, రెఫరెన్స్ కోడ్ డిపెండెంట్, డిపెండెంట్ మర్చిపోయాం, డిఫాల్ట్ వాల్యూ కూడా మర్చిపోయాం అనుకుంటా. రైట్ ఓవర్ రైట్, ఇవి డిక్షనరీ ఓవర్ రైడ్ యొక్క ఆట్రిబ్యూట్స్ అంటారు అన్నమాట. ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 8 ఉన్నాయి. ఇక్కడ కూడా 8 ఉన్నాయి, చూద్దాం 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే 8 వచ్చేసాయి. చూడండి గాయస్, ఇక్కడ నేను ఓవర్ రైడ్ రీడ్ ఓన్లీ చేస్తున్నాను, సబ్మిట్ చేస్తున్నాను, ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఓకేనా. చూడండి ఇక్కడ నెంబర్ ఫీల్డ్ ఎడిటబుల్ అవుతుంది, రీడ్ ఓన్లీ తీసేసాను. అట్లాగే పేరెంట్ టేబుల్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ఎఫెక్ట్ అవ్వలేదు. ఈ కాన్సెప్ట్ ని డిక్షనరీ ఓవర్ రైడ్ అంటారనమాట. అట్లాగే చూడండి ఇక్కడ మ్యాండేటరీ ఉంది, చైల్డ్ పేరెంట్ టేబుల్లో మ్యాండేటరీ ఉంది, చైల్డ్ టేబుల్ నాకు మ్యాండేటరీ వద్దు తీసేయాలనుకుంటున్నాను,
ఏం చేస్తున్నాను చూడండి, కాలర్ ఫీల్డ్ మీద కాన్ఫిగరేషన్ డిక్షనరీ చేస్తున్నాను. చేశానా? చేసిన తర్వాత న్యూ రికార్డ్ అవుట్ క్రియేట్ చేస్తున్నా, డిక్షనరీ ఓవర్ రికార్డ్. నేను ఇక్కడ ఏంటి ఏం తీసేయాలి, మ్యాండేటరీ తీసేయాలనుకుంటున్నాను. చూడండి మ్యాండేటరీ ఎంటీనే ఉంది, ఇచ్చేసాను సబ్మిట్ అప్డేట్. ఓకేనా? ఇదేంటి, పేరెంట్ టేబుల్ ఓపెన్ అయింది గైస్. మనకి చైల్డ్ టేబుల్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. చైల్డ్ టేబుల్ ఓపెన్ చేయండి. ఓకేనా? చూడండి మ్యాండేటరీ ఏదైతే ఉందో అది పోయింది. ఇంకొకటి ఏం చూపించాలనుకుంటున్నాను అయ్యా మీకు అంటే, ఓవర్ రైడ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్ కూడా చూపించాలనుకుంటున్నాను. చూడండి గైస్, ఇక్కడ ఫీల్డ్స్, ఇక్కడ డేటా ఏమొస్తుంది, స్టార్స్ విత్ ఏ అండ్ స్టార్స్ విత్ బి తోటి ఏవైతే ఉన్నాయో అవే వస్తుంది అనమాట. నాకు అట్లా వద్దు, పేరెంట్ టేబుల్లో ఇలానే రావాలి నాకు, ఏ తోటి స్టార్ట్ అయ్యాయి బి తోటి స్టార్ట్ అయ్యాయి. కానీ చైల్డ్ టేబుల్ ఏదైతే ఉందో చైల్డ్ టేబుల్ మాత్రం అన్ని రికార్డ్స్ కావాలి నాకు. అందుకోసం అని చెప్పేసి రిఫరెన్స్ క్వాలిఫైయర్ ను కూడా నేను ఓవర్ రైట్ చేస్తున్నాను. చూడండి కాలర్ మీద రైట్ క్లిక్ ఇస్తున్నాను, కాన్ఫిగరేషన్ డిక్షనరీ మీద క్లిక్ చేశాను, డిక్షనరీ ఓవర్ రైడ్ ఏదైతే ఉందో అక్కడికి నావిగేట్ అవుతున్నాను. ఓకేనా గైస్, నావిగేట్ అయ్యాను. ఇది మళ్ళీ కొత్తది క్రియేట్ చేసాము. ఇప్పుడు కొత్తది క్రియేట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దే ఓపెన్ చేసి మనం అందులోనే మోడిఫికేషన్స్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దే ఓపెన్ చేశాను, ఓవర్ రైడ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్ అంటున్నాను. చూడండి ఎక్కడుంది రాబాయ్, ఓవర్ రైడ్ రిఫరెన్స్ క్వాలిఫైయర్. చూడండి గైస్, మనకేమన్నా ఇంకొక రిఫరెన్స్ క్వాలిఫైయర్ ఏమన్నా పెట్టుకోవాలి అంటే స్టార్ట్స్ విత్ సి పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ ఇక్కడ మనకి దానికి సంబంధించిన యాడ్ క్వెరీ ఏదైతే ఉందో అది అది పెట్టేసుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు బట్ అయితే నా రిక్వైర్మెంట్ ఏంటైతే అంత డేటా కనిపించాలి. అప్డేట్ చైల్డ్ టేబుల్ కదా, చూడండి ఇప్పుడు కాలర్ ఓపెన్ చేస్తే 609 రికార్డ్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? పోయిందా? పేరెంట్ టేబుల్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో చూద్దామా. మ్యాక్సిమం ఎఫెక్ట్ అవ్వదు. చూడండి పేరెంట్ టేబుల్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ఇది డిక్షనరీ ఓవర్ రైడ్ కి సంబంధించిన ప్రాపర్టీ అని, డిక్షనరీ ఓవర్ రైడ్ అంటారు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు మీకు? చెప్పండి. చూడండి గైస్, ఇంకొక కాన్సెప్ట్ అంట, ఇంకొక కాన్సెప్ట్ ఉంది అనమాట. చూడండి గైస్, నన్ను ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటయ్యా అంట క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. వాడు ఏం అడిగాడయ్యా అంటే క్వశ్చన్, టేబుల్ సి అనేది టేబుల్ బిని ఎక్స్టెండ్ చేసుకుంది, టేబుల్ బి అనేది టేబుల్ ఏని ఎక్స్టెండ్ చేసుకుంది అని చెప్తున్నాడు. వాడు ఏం అడిగాడంటే క్వశ్చన్, టేబుల్ సి ఉంది, సిలో 3 రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ బి ఉంది, టేబుల్ బిలో 2 రికార్డ్స్ క్రియేట్ చేశాను, అట్లాగే టేబుల్ వన్ లో 1 రికార్డే క్రియేట్ చేశాను. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే, నన్ను ఇప్పుడు టేబుల్ సిలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, టేబుల్ సిలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, అట్లాగే టేబుల్ బిలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, టేబుల్ ఏలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయని అడిగాడు అనమాట. ఒకసారి చూద్దాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో, చెప్పండి. చెప్పండి, క్వశ్చన్ రిపీట్ చేయరా? ఓకే ఓకే, రిపీట్ చేస్తున్నాను, వన్ మినిట్. వాడు ఏం అడిగాడు అంటే నన్ను క్వశ్చన్, టేబుల్ ఏ ఉంది, టేబుల్ బి ఉంది, టేబుల్ సి ఉంది, 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? వాడు అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు టేబుల్ సి అనేది టేబుల్ బిని ఎక్స్టెండ్ చేసుకుంది. ఓకేనా? టేబుల్ బి అనేది టేబుల్ ఏని ఎక్స్టెండ్ చేసుకుంది. ఓకేనా? ఇప్పుడు నేను టేబుల్ సిలో 3 రికార్డ్స్ క్రియేట్ చేశాను, టేబుల్ బిలో 2 రికార్డ్స్ క్రియేట్ చేశాను, టేబుల్ ఏలో 1 రికార్డ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు టేబుల్ సిలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, టేబుల్ బిలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, టేబుల్ ఏలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయని ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఓకేనా? అర్థమైంది అమూల్య క్వశ్చన్? ఓకే ఫైన్, చూడండి దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పేరెంట్ టేబుల్ ఉంది, చైల్డ్ టేబుల్ ఉంది. చూడండి గైస్, పేరెంట్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని చైల్డ్ టేబుల్ కి ఎక్స్టెండ్ చేస్తున్నాం, అవునా కాదా? ఒకసారి లిస్ట్ వ్యూ కూడా ఓపెన్ చేస్తున్నాం. చూడండి చైల్డ్ టేబుల్ లిస్ట్ వ్యూ ఇది, పేరెంట్ టేబుల్ లిస్ట్ వ్యూ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు అర్థమవడం కోసం. ప్రస్తుతానికి ఏ టేబుల్లో కూడా ఏ రికార్డు లేదు, అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ టేబుల్ ఒక రికార్డు క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఏదో ఒక పేరుతో ఒక రికార్డు క్రియేట్ చేశాను, ఏమవుతుంది, పేరెంట్ టేబుల్లో ఒక రికార్డు వస్తుంది, అవునా కాదా?
అట్లాగే చైల్ టేబుల్ లో కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఏదో ఒక పేరు తీసుకొని క్రియేట్ చేయండి, జెండర్ మెయిల్ ఇస్తున్నాను ప్రస్తుతానికి. సేవ్ చేస్తున్నాను, చూడండి సేవ్ చేశాను. అంటే ఏంటి, చైల్డ్ టేబుల్ లో కూడా ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి గైస్, మనము ఏదైనా చైల్డ్ టేబుల్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేసామంటే ఆ రికార్డు చైల్డ్ టేబుల్లో కనబడిద్ది, అట్లాగే పేరెంట్ టేబుల్లో కూడా కనబడిద్ది. ఓకేనా? అర్థమైంది అమూల్యా? పేరెంట్ టేబుల్లో చైల్డ్ టేబుల్లో రికార్డ్ క్రియేట్ చేస్తే చైల్డ్ టేబుల్లో కనబడిద్ది, అట్లాగే పేరెంట్ టేబుల్లో కనబడిద్ది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు పేరెంట్ టేబుల్లో కూడా ఈ చైల్డ్ టేబుల్లో రికార్డ్ కనబడుతుంది అనమాట. ఓకేనా? రెండు రికార్డులు కనబడుతుంది, ఒకటి చైల్డ్ టేబుల్ కి సంబంధించిన రికార్డు, ఒకటి పేరెంట్ టేబుల్ కి సంబంధించిన రికార్డు. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పామా అమూల్య? ఆన్సర్ చెప్తాను ఒకసారి. హలో, వాయిస్ వినబడడం లేదు. ఓకే ఫైన్, చూడండి టేబుల్ సిలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయా అంటే, టేబుల్ సిలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయి అంటే చూడండి, త్రీ రికార్డ్సే ఉంటాయి. టేబుల్ త్రీలో సిలో ఎన్ని రికార్డ్స్ ఉంటాయని క్వశ్చన్ చేశాడు. త్రీ రికార్డ్సే ఉంటాయి ఖచ్చితంగా. టేబుల్ బిలో ఎన్ని ఉంటాయి? టేబుల్ సి రికార్డు ఉంది, టేబుల్ సి ఉంది, టేబుల్ బిలో రికార్డ్స్ ఉంది. అంటే ఇది చైల్డ్ టేబుల్ కాబట్టి పేరెంట్ టేబుల్లో కూడా కనబడతాయి. ఈ యొక్క త్రీ రికార్డ్స్, ఈ యొక్క టూ రికార్డ్స్, మొత్తం ఎన్ని రికార్డ్స్ కనబడతాయి ఇక్కడ? ఫైవ్ రికార్డ్స్ కనబడతాయి. ఓకేనా? ఫైవ్ రికార్డ్స్ కనబడతాయి. అట్లాగే టేబుల్ ఏలో ఎన్ని కనబడతాయి అని అడిగాడు వాడు. టేబుల్ ఏలో ఎన్ని కనబడతాయి అంటే చూడండి, టేబుల్ ఏ టేబుల్ బిని, టేబుల్ బి టేబుల్ ఏని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే బిలో ఉన్న అన్ని రికార్డ్స్ కూడా ఏలో కనబడతాయి. బిలో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఫైవ్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఈ ఫైవ్ రికార్డ్స్ తో పాటు ఏలో ఉన్న ఒక రికార్డు, అంటే మొత్తం సిక్స్ రికార్డ్స్ కనబడతాయి అన్నమాట. ఇది ఆన్సర్ వాడు అడిగిన క్వశ్చన్కి. ఓకేనా? ఇది టేబుల్స్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటాము, ఆ రికార్డ్ కౌంట్ ఏంటి అనేది. ఓకేనా? అర్థమైందా ఇది? ఓకే. ఇంకా అట్లాగే వచ్చేసి మనకి టేబుల్స్ ఏంటంటే డాట్ వాకింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అన్నమాట. డాట్ వాకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ వాకింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అదే అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? పేరెంట్ టేబుల్ తీసుకుంటున్నాను. ఇంకా ఏ టేబుల్స్? ఎందుకు పేరెంట్ టేబుల్ తీసుకున్నాను గైస్? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, పేరెంట్ టేబుల్లో ఒక రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది. నేను ఇప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్ గురించే చెప్తాను. డాట్ వాకింగ్ అనేది మనం ఓన్లీ రిఫరెన్స్ ఫీల్డ్కే యూజ్ చేస్తాం. ఓకేనా గైస్? జెండర్ నెంబర్ కూడా తీసేస్తున్నాం కొంచెం సేపు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మనకి. కాలర్ అనే ఒక రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గైస్, కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫామ్ లేఅవుట్ ఓపెన్ చేస్తాను. కాలర్ అనేది ఏం ఫీల్డు? రిఫరెన్స్ ఫీల్డ్. అవునా? రిఫరెన్స్ ఫీల్డ్ అంటే చూడండి, గ్రీన్ కలర్ ప్లస్ సింబల్ కూడా కనబడుతుంది. ఓకేనా? ప్రతి రిఫరెన్స్ ఫీల్డ్ కూడా మనం సెలెక్టర్లో తీసుకొచ్చుకున్నప్పటికీ కూడా గ్రీన్ కలర్లో అవైలబుల్లో కనబడుతుంది అన్నమాట. దాని మీనింగ్ ఏంటో అంటే, మనం ఇప్పుడు ఏంటి కాలర్ టేబుల్ ఏ టేబుల్కి రిఫరెన్సు? యూజర్ టేబుల్లో ఉన్న రిఫరెన్స్ అన్నమాట. అంటే మనము డాట్ వాకింగ్ యూజ్ చేసి యూజర్ టేబుల్లో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ కాలర్ అని ఉంది కదా. ఏదైతే కాలర్ అని ఉందో ఈ కాలర్కి సంబంధించిన అవైలబుల్లో ఉన్న గ్రీన్ కలర్ కాలర్ మీద క్లిక్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయగానే హైరార్కీ సింబల్ అవుట్ వచ్చింది. అబ్జర్వ్ చేశారా? హైరార్కీ సింబల్ అంటారన్నమాట దీన్ని. ఓకేనా? ఇది ఎందుకు యూజ్ చేస్తారా అంటే, ఈ సింబల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, మనం కాలర్కి ఏ టేబుల్ని రిఫరెన్స్ ఫీల్డ్ టేబుల్గా తీసుకున్నామో ఆ టేబుల్లోనే ఫీల్డ్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. మనం కొత్తగా ఫీల్డ్స్ క్రియేట్ చేయకుండా ఈ పర్టికులర్ పేరెంట్ టేబుల్లో. ఓకే, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. చూడండి, ఏదైతే కాలర్ ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హైరార్కీ సింబల్ వచ్చింది. ఓకేనా? హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేస్తాను. ఒక్కసారి కనుక మనం ఈ హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అయ్యా అంటే, ఆ రిఫరెన్స్ ఫీల్డ్ రిఫరెన్స్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ కాలర్కి ఆ టేబుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా? ఆ టేబుల్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేశాను. ఇప్పుడు ఫీల్డ్స్ చేంజ్ అయ్యాయి. చూడండి, అవైలబుల్లో ఫీల్డ్స్ చేంజ్ అయ్యాయి. ఈ ఫీల్డ్స్ అన్ని ఎక్కడ అయ్యా అంటే యూజర్ టేబుల్లోని ఫీల్డ్స్. యూజర్ టేబుల్లోని ఫీల్డ్స్ ఎందుకు కనబడుతున్నాయి అంటే,
మనం కాలర్ కి రిఫరెన్స్ టేబుల్ గా యూజర్ టేబుల్ తీసుకున్నాం. ఓకేనా, నాకు యూజర్ టేబుల్ లోని కొన్ని ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను నా పేరెంట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ టేబుల్ లో. చూడండి, నేమ్ అట్లాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటాయి కదా, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ చూడండి. ఓకేనా, అట్లాగే ఈమెయిల్ జీమెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ కదా అనేది, ఈమెయిల్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయొచ్చు అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టైం పైకి తీసుకెళ్దాం, మంచిగా నీట్ గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి గైస్, ఏ ఫీల్డ్స్ అయితే మనం డాట్ వాకింగ్ ద్వారా మనము హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ చేసాము ఆ ఫీల్డ్స్ అన్ని కూడా చూడండి డాట్ తోటి వచ్చాయి. కాలర్ డాట్ నేమ్, కాలర్ డాట్ ఫస్ట్ నేమ్, కాలర్ డాట్ లాస్ట్ నేమ్, కాలర్ డాట్ ఈమెయిల్. అంటే డాట్ వాకింగ్ మెకానిజం ద్వారా మనము యూజర్ టేబుల్ లో ఉన్న ఫీల్డ్స్ ని తెచ్చుకోగలం. ఒకసారి డిస్ప్లే చేస్తా చూడండి. చూడండి, ఈ పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ ఫీల్డ్స్ అన్ని కూడా డేటా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అబిల్ ట్యూటర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఏమైంది, అబిల్ ట్యూటర్ సెలెక్ట్ చేసుకోగానే అబిల్ ట్యూటర్ కి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయాయి. మనము ఈ డాట్ వాకింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు టూ సెంటెన్సెస్ మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే డాట్ వాకింగ్ ఈస్ డాట్ వాకింగ్ మెకానిజం అనేది క్లయింట్ సైడ్ వచ్చేసి సింగిల్ డాట్ వాకింగ్ ని యాక్సెప్ట్ చేస్తుంది, అదే సర్వర్ సైడ్ అయితే మల్టిపుల్ డాట్ వాకింగ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. ఇన్ క్లయింట్ సైడ్ సింగిల్ డాట్ వాకింగ్, క్లయింట్ సైడ్ సింగిల్ డాట్ వాకింగ్ నే తీసుకుంటుంది, అట్లాగే సర్వర్ సైడ్ ఇట్ విల్ యాక్సెప్ట్ సర్వర్ సైడ్ అయితే మల్టిపుల్ డాట్ వాకింగ్ యాక్సెప్ట్ చేస్తాను అనమాట, క్లయింట్ సైడ్ అయితే సింగిల్ డాట్ వాకింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఇది డాట్ వాకింగ్ సంబంధించిన మెకానిజం అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓవరాల్ గా ఇది ఇప్పుడు మనం చేసింది క్లయింట్ సైడ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకేనా. అంటే ఇప్పుడు సర్వర్ సైడ్ అంటే అదే ఎలా ఉంటుంది సార్? అంటే కోడింగ్ లో యూజ్ చేస్తాం అన్నమాట, మీకు కోడింగ్ వచ్చిన అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమూల్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫీల్డ్ కూడా తీసుకొచ్చుకున్నాం డాట్ వాకింగ్ ద్వారా. ఓకేనా, ఓకే ఓకే. ఒక నిమిషము, డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటాను మీకు అప్పుడు కొంచెం ఈజీగా నేను చెప్పడానికి. కాలర్ హైరార్కీ సింబల్ మీద క్లిక్ చేశాను, డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా తీసుకుంటున్నాను. చూడండి, డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డిపార్ట్మెంట్ కూడా రిఫరెన్స్ ఫీల్డే తీసుకున్నాను, తీసుకొని ఇట్లా తీసుకొచ్చున్నాను కాలర్ డాట్ డిపార్ట్మెంట్ వచ్చింది కదా. ఇప్పుడు మల్టిపుల్ డాట్ వాకింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడిని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అనుకోండి, అది సర్వర్ సైడ్ ద్వారా చేయవచ్చు అనమాట మల్టిపుల్ డాట్ వాకింగ్ యూజ్ చేసి. అంటే ఏమవుతుంది, కాలర్ అనేది మన ఈ పేరెంట్ టేబుల్ లోని ఫీల్డ్, కాలర్ నుంచి డాట్ వాకింగ్ దేనికి అయ్యాము, యూజర్ టేబుల్ కి డాట్ వాకింగ్ అయ్యాము. యూజర్ టేబుల్ కి డాట్ వాకింగ్ అయ్యి ఇవన్నీ ఫీల్డ్స్ కూడా తీసుకొచ్చుకున్నాం, నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ డిపార్ట్మెంట్. మళ్ళీ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ అనేది రిఫరెన్స్ ఫీల్డ్ వచ్చింది, ఈ రిఫరెన్స్ ఫీల్డ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ దీని నుంచి మళ్ళీ డాట్ వాకింగ్ అయ్యి మనము ఈ డిపార్ట్మెంట్ హెడ్ గానీ డిస్క్రిప్షన్ గానీ ఐడి గానీ తీసుకొచ్చుకోవచ్చు అనమాట. దాన్ని మల్టిపుల్ అంటారు, అంటే సెకండ్ టైం కూడా డాట్ వాకింగ్ అవుతుంది కదా. ఓకే సార్, అది క్లయింట్ సైడ్, అది క్లయింట్ సైడ్ వర్క్ అవుతుంది అనమాట, ఓన్లీ సర్వర్ సైడ్ వర్క్ అవుతుంది. అది మనకి వచ్చినప్పుడు మీకు స్క్రిప్టింగ్ లో చూపిస్తాను. ఓకేనా, అర్థమవుతుంది. ఇది ఓవరాల్ గా టేబుల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, మీకు రవి గారు చెప్పారు మార్నింగ్ 6 to 7 జరుగుతుందని, అంటే 7:30 ఆల్మోస్ట్ ఓకేనా, అందులో జాయిన్ చేస్తా అని చెప్పాడు అనమాట మిమ్మల్ని, నన్ను ఇంకొక ఇద్దరు ఉన్నారని చెప్పాడు. ఓకేనా, సేమ్ మీటింగ్ ఐడి, ఈ రోజు ఏదైతే మీటింగ్ ఐడి మీకు సెండ్ చేశాడో అదే మీటింగ్ ఐడి. ఇంకొకటి ఏంటంటే, నేనేం చేస్తా అంటే ఈ ఈ డేటా ఏదైతే ఇక్కడ నోట్ ప్యాడ్ లో రాస్తున్నాను ఇదంతా కూడా త్రూ వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తా అనమాట. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మెయిల్ ఐడి అని ఫోన్ నెంబర్ కనిపిస్తే నేను డైలీ వాట్సాప్ చేస్తుంటాను.
ఓకేనా? ఓకే సార్. లేకపోతే రవి గారికి పంపించి పంపించమన్నా కానీ రవి గారు పంపిస్తారు మీకు. అయితే రవి గారికి సెండ్ చేయండి సార్, రవి గారు మాకు సెండ్ చేస్తారు. ఓకే ఫైన్. ఓకే సార్, ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే డిస్కనెక్ట్ అవుతాం. అట్లాగే మహా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మహా గానీ మల్లారెడ్డి గానీ. ఓకే ఫైన్, మరి ఉంటా, బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రవికి పంపిస్తాను, ఒకసారి తీసుకోండి మీరు. ఓకే సార్.